हाय फ्रेंड्स, ई रोजु एबी हेचडब्ल्यूसी ऐप लोनी मंथली सर्विस डेलीवरी रिपोर्ट एला डाउनलोड एला अपडेट चेयालन्नदी चेप्तानंडी। इप्पुडु मंथली सर्विस डेलीवरी रिपोर्ट ऑन चेसिन तर्वात सेलेक्ट मंथ अनि उंटुंदी। नेनु इप्पुडु एप्रिल मंथ डेटा अनेदी अप्लोड चेस्तुन्नानु। अलागा मंत अनेदी क्याल्कुलेट चे मंत सेलेक्ट चेसुकोनी अप्लोड चेयाली। इंडिविजुअल एंड पैनल उंद कदंडी। इदी इंडिविजुअल एंड पैनल अंटे मन की कम्युनिटी बेस्ड असेसमेंट चेक लिस्ट अन्ना इंडिविजुअल एंड पैनल अन्ना ओकटेनंडी। ई कम्युनिटी बेस्ड असेसमेंट चेक लिस्ट लो एमेम उंटाई अदोक नादी प्रीवियस वीडियो ओकटि चेसानु। దాన్ని ఆ చెక్ లిస్ట్ ఒకసారి చూడండి, మీకు అందులో ఏం డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది। ఇందులో ఏంటంటే ఒక పర్సన్ని తీసుకొని కమ్యూనిటీ బేస్ అసెస్మెంట్లో ఒక పర్సన్ని ఇండివిజువల్ ఒక పర్సన్ తీసుకొని వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రీవియస్ డయాగ్నోసిస్ ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అవన్నీ మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి। వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్, బిహేవియరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి। అలాగే ఎంతమందికి ఆశ ఆ మంత్లో ఫిల్ చేశారు అన్నది మనం వేయాలన్నమాట। నాకైతే ఈ మంత్లో 100 అయ్యే ఇండివిజువల్ అండ్ ప్యానల్ అన్న కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్లో ఉన్న రెండు ఒకటే కౌంట్ చేసుకోవచ్చు। ఆ కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి। ఆ వీడియో లింక్ మీకు మొత్తం కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్లో ఏమేమి డీటెయిల్స్ అనేది మనం ఆశాలు మంత్లీ ఫిల్ చేస్తారన్న ఒక ఐడియా ఉంటుంది। తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎన్సీడీస్, ఇప్పుడు ఎన్సీడీ స్క్రీనింగ్ ఎంత చేశారు ఆ మంత్లో। ఇప్పుడు మనం క్వాలిటీ ఇండికేటర్స్లో వేస్తాం కదండి, క్వాలిటీ ఇండికేటర్స్లోని ఇప్పుడు చూడండి, నా టార్గెట్ అనేది 174 నా టార్గెట్, బట్ నేను 160 మెంబర్స్కి చేశాను। ఇది డయాబెటిక్ది కూడా నేను 150 మెంబర్స్కి చేశాను, అప్పుడు నా పర్సంటేజ్ అనేది తగ్గింది। సో ఈ 160 మెంబర్స్లోని మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, 85 ప్లస్ 75, 160 మెంబర్స్, అదర్ జెండర్ 0। అలాగే నేను క్వాలిటీ ఇండికేటర్స్లోని నా స్క్రీనింగ్ అనేది డయాబెటిక్ పేషెంట్కి 150 చేశానండి, అందులో ఫిమేల్ ఎంత మేల్ ఎంత అంటే మేల్ 70, ఫిమేల్ అనేది 80, 150, 0, అదర్ జెండర్ 0। ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్, మన ఓపిడి వచ్చినప్పుడు ఎవరికైనా స్క్రీనింగ్ చేస్తాం కదా, ఓరల్గా లోపల ఏమన్నా ఓరల్ అబ్రేషన్స్ ఏమైనా అయ్యే, వాళ్ళకి ఓరల్ మ్యూకోస ఏమైనా డ్యామేజ్ అయ్యిందని ఏమైనా చెక్ చేసినట్లయితే అవి రాసుకోవచ్చు। 5 5 నేను ఒక 10 మెంబర్స్కి చేశాను, అవి 10 స్క్రీనింగ్। బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవరికైనా చేసినట్లయితే అవి చేసుకోవచ్చు। సర్వైకల్ క్యాన్సర్ అయితే చేయలేదు, సో 0 పెట్టుకున్నాను। టోబర్క్లోసిస్ రిఫరల్ అనేది ఇక్కడ మనం క్వాలిటీ ఇండికేటర్స్లో వేస్తాం కదండి, అక్కడ ఎంత అయితే వేసామో అదే వేసుకోవాలి। నేను 3 మెంబర్స్కి స్క్రీనింగ్ రిఫరల్ అయితే ఇచ్చాను, రిఫర్ ఫర్ స్క్రీనింగ్ 0। టోటల్ ఇండివిజువల్ డయాగ్నోసిస్ పాజిటివ్ పర్ ఎన్సీడీ ఇన్ ద రిపోర్టింగ్ మంత్, అంటే మనకి ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, అసలు ఇక్కడ ఏంటి రాయాలి అన్నప్పుడు ఈ ఐ అనే సింబల్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే అక్కడ మీకు వస్తుంది వాళ్ళు ఏంటి అడుగుతున్నారు, అక్కడ ఏం డీటెయిల్స్ వేయాలి అన్నది। తర్వాత ఇప్పుడు ఎంతమంది న్యూగా ఏప్రిల్ మంత్లో డయాగ్నోసిస్ అయ్యారు, ఆల్రెడీ మనం క్వాలిటీ ఇండికేటర్స్లో ఆ మంత్లో నెంబర్ ఆఫ్ హైపర్టెన్స్ ఎవరైతే మనం ఐడెంటిఫై అయ్యామో వేస్తామండి, అదే కౌంట్ ఇక్కడ వేసుకోవాలి। నేను 20 వేసాను, సో 10 మేలు 10 ఫిమేలు, ఆ మంత్లో మీరు న్యూలీ డయాగ్నోసిస్లు వేయాలి। తర్వాత నాకు డయాబెటిక్ 15 అండి, ఇది ఒక 10, వాళ్ళొక 5 మెంబర్స్, 0। నాకు ఓరల్ క్యాన్సర్ న్యూలీ డయాగ్నోసిస్డ్ లేరు, సో 0। ఇది న్యూగా డయాగ్నోసిస్ అయ్యింది కాలం అండి, బ్రెస్ట్ క్యాన్సర్ కదా, న్యూ డయాగ్నోసిస్ లేదు, ఇది కూడా లేదు। తర్వాత టోబర్క్లోసిస్ ఆన్ ట్రీట్మెంట్ ఉన్నది,
ఎవరు ట్రీట్మెంట్ ఆన్ ట్రీట్మెంట్లో న్యూగా ట్రీట్మెంట్ ఎవరు తీసుకుంటున్నారంటే నాకు ఒక పేషెంట్ మేల్ పేషెంట్ ఉన్నారు న్యూలీ డయాగ్నోసిస్ ఫిమేల్ లేరు జీరో సో ఇక్కడ కూడా జీరో దెన్ కమింగ్ టు ఇండివిజువల్ ఆన్ ట్రీట్మెంట్ అంటే ప్రీవియస్వి ఈ మంత్వి మొత్తం కలిపి వేయాలండి ఇక్కడ ఈ మంత్లో ఎంతమంది ట్రీట్మెంట్ ఉన్నారు ప్రీవియస్ మంత్ ఎంతమంది ఉన్నారు ప్రీవియస్ మంత్లోని నాకు ప్రీవియస్గా నేను ఇక్కడ రాసుకున్నానండి ప్రీవియస్వి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్రీవియస్వి ఉండవు వాళ్ళకన్నీ న్యూలీ కాబట్టి ఆ న్యూగా ఏమేసారో అదే డీటెయిల్స్ వేసుకోవాలి ప్రీవియస్వి నాకు 55 ఉన్నాయి ఇవి ఒక 20 ఉన్నాయి సో 75 మెంబర్స్ ఉన్నారండి నాకు సో ఇది ఒక ఇక్కడ నేను డీటెయిల్స్ వేస్తున్నాను ఇది ఒక 45 ప్లస్ ఇది ఒక 35 మెంబర్స్ సారీ 30 మెంబర్స్ ఇది 75 అలాగే డయాబెటిక్ కూడా నాకు ప్రీవియస్ 60 మెంబర్స్ ఉన్నారు సో ఇది ఒక మేల్ ఒక 35 మెంబర్స్ ఫిమేల్ ఒక 40 మెంబర్స్ జీరో నాకు ఓరల్ క్యాన్సర్ ప్రీవియస్ లేవండి సో జీరో అసలు నాకు ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ లేరు కాబట్టి జీరో పట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు 2 మెంబర్స్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఆల్రెడీ 1 పేషెంట్ ఉన్నారు దెన్ కమింగ్ టు ఇండివిజువల్ ఆన్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారు నేను ఆల్రెడీ న్యూగా ఒక డయాగ్నోసిస్ చేశాను ప్రీవియస్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు సో ఆ సేమ్ అదే పేషెంట్ ఇక్కడ జీరో ఇక్కడ జీరో అదర్ జెండర్ జీరో ఇప్పుడు హైపర్ టెన్షన్ టోటల్ పేషెంట్ నాకు 75 మెంబర్స్ డయాబెటిక్ టోటల్ పేషెంట్ మొత్తం కొత్తగా డయాగ్నోసిస్ అయిన వాళ్ళు పాత వాళ్ళు అందరు కలిపి 75 డాట్స్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఒక్కరండి బీపీ అపరేటస్ మీకు అవైలబుల్ ఉంటే ఎస్ పెట్టాలి గ్లూకోమీటరు అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షన్ ఉంటే మీకు ఎస్ పెడతారు నాకు ఫంక్షనల్ లేదు సో నేను నో పెట్టాను గ్లూకోజ్ స్ట్రిప్స్ కూడా లేవు నాకు జీరో పెట్టాను తర్వాత ఇన్సెంటివ్స్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎస్ పెట్టానండి మీకు ఇన్సెంటివ్ వస్తే మీరు ఎస్ పెట్టాలి లేకపోతే లేదు ఆశకు కూడా వర్క్ పెర్ఫార్మెన్స్లోని ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి ఎస్ పెడతారు ఈ విధంగా మంత్లీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేస్తారు మీరు ఇలా చూసుకోవచ్చు డేటా అంతా మీరు ఏంటేంటి అప్లోడ్ చేశారు అన్నది ఇన్ కేస్ ఒరే ఇప్పటివరకు చెప్పింది ఏ